మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మాస్టర్స్ ఈ రాంతా విజ్ఞానం చెప్పేటప్పుడు మనం ఎప్పుడు ఎక్కడా కూడా రాంతా మాస్టర్ని మనం పొగడడం లేదు రాంతా మాస్టర్ ఒక్కరే గొప్పవారు మనం నేర్చుకోవాలి అని చెప్పి మనం చెప్పడం లేదు రాంతా విజ్ఞానంలో నేను మీకు నా ద్వారా మీకు బోధించబడుతున్న జ్ఞానం ఏంటంటే మీరు గొప్పవారు మీరు అందరికంటే అత్యున్నతమైనవారు మీకంటే అత్యున్నతంగా వేరే ఎవరూ లేరు మీకంటే తక్కువగా కూడా ఎవరూ లేరు ఇక్కడ అందరూ సమానంగా ప్రత్యేకత కలిగి ఉన్నవారు కాకపోతే రాంతా ఏ విజ్ఞానాన్ని సంపాదించి ఏ జ్ఞానాన్ని నేర్చుకొని ఏ ఆత్మతో అనుసంధానమై ఈ భూతలం నుంచి సశరీరంగా వెళ్ళిపోయాడో తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఒక మాధ్యమం ద్వారా నేర్పిస్తూ ఉన్నారు నేను దానికి ఒక సాధనంగా మీకు వినిపిస్తున్నాను గుర్తుపెట్టుకోండి మీ కంటే ఎవరు ఎక్కువ కాదు మీ కంటే ఎవరు తక్కువ కాదు మీ శ్వాసే మీ గురువు ఆత్మ ప్రేముల కండి మీ ప్రేమే మీకు అత్యున్నతమైన గురువు బాహ్యంగా లాంటి వాళ్ళు మీకు జస్ట్ మార్గదర్శకత్వం కలిగించి మిమ్మల్ని ప్రేరేపించడానికి మాత్రమే మేము ఉపయోగపడతాము కానీ మీకు నిజమైన గురువు ఎవరైనా ఉన్నారు అంటే మిమ్మల్ని అమితంగా ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారంటే అది సాక్షాత్తు మీరే